నీ ఏకాగ్రత గురితప్పుతోంది. నా వల్ల కావట్లేదు తాత. నా నుండి ఏమి ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. నా వల్ల కావట్లేదు, నేను సాధారణ కాపర్నేక. నేను నీకు ఇప్పుడు కథ చెప్తాను. ఎదురుచూపు గురించి, నమ్మకం గురించి, విశ్వాసం గురించి. దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. న్యాయాధిపతులు పరిపాలించే రోజులవి. ప్రజలు దుష్ట మార్గాన్ని ఎన్నుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించేవారు. ఇజ్రవేల్ను కరువు కాటకాలు ఆక్రమించాయి. కొంతమంది ప్రజలు ఆ ఊరిని వదిలి పక్క ఊరైన మలయకు బ్రతుకు తెరువు కోసం ప్రయాణం సాగించారు. కానీ మలయాలోను కూడా అదే పరిస్థితి ఏర్పడింది. వర్షాలు లేవు, పంట పొలాలు ఎండిపోయాయి, ప్రజలు అలమటించిపోయారు. నేను మిమ్మల్ని పోగొట్టుకుని చాలా బాధపడుతున్నాను. నిన్న రాత్రి ఒక అద్భుతం జరిగింది. నా హృదయంలో ఒక పాట వినిపించింది. ఆ పాట ఖచ్చితంగా దేవునిదే అయి ఉంటుంది. ఆ పాట మిమ్మల్ని జ్ఞాపకపరిచింది. నా జీవితంలో ఇక సంతోషమే లేదనుకున్నాను, కానీ దేవుడు ఆ సంతోషాన్నిచ్చాడు. మీ జ్ఞాపకాలతో అదిచ్చాడు. మిమ్మల్ని నిజంగానే అభిమానిస్తున్నాను. దేవుడా, మీరిచ్చిన ఆ పాటకి కృతజ్ఞురాల్ని, మీరు చూపిన ఆదరణకి సంతోషం. ఇదే ఆదరణ నా కుటుంబం కోసం కూడా ఇవ్వండి దేవుడా. ఇప్పుడిక్కడ ఏమీ పండడం లేదు. నా ఇద్దరు కొడుకులు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు. కానీ ప్రయోజనం లేదు. మేం చాలా పస్తులతో ఉన్నాం, కానీ పట్టించుకోం. మా హృదయాన్ని బాగు చేశారు, అలాగే మా పొలాన్ని కూడా బాగు చేయండి. దయచేసి పంట పండేలా చూడండి దేవుడా. నువ్విక్కడికి ఎలా వచ్చావు? ధన్యురాల్ని దేవుడా, ఇలాంటి పువ్వునిక్కడ పూయించినందుకు మీకు ధన్యవాదాలు దేవుడా. అమ్మా, త్వరగా వచ్చే గెలేని చూడు. కొంచెం సాయం చేయి. దేవుడా, ఇది కల అయి ఉండకూడదా? ఇది కల కాదమ్మా, శాపం. అందుకే ఇలా జరుగుతోంది.
మేమేంటో చెప్పి చూసాం కానీ ఇన వినలేదు ఏంత చెప్పినా వినకుండా రాత్రింబవళ్ళు ఇన పంచేస్తనే ఉన్నారు కానీ ప్రయోజనం లేదు దేవుడా ఇలా జరగడానికి మీరు ఎలా అనుమతించారు మనం ఈ ఊరికి వచ్చుండకూడదు మనం బెత్లెహేములోనే ఉండాల్సింది ఇలా బయటికి రావడం చాలా సంతోషంగా ఉంది కదా అవును జీవితంలో కొన్ని మార్పులు రావాలి మన సమస్యలన్నీ మర్చిపోవడానికి ఓర్ప కూడా మనతో వచ్చుంటే బాగుండేది కదా గిలియన్ చనిపోయి 10 నెలలు అవుతోంది కానీ ఇంకా బయటికి రానంటోంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కానీ ఏం చేస్తాం ఏ అది చూసి పెట్టేసో ఆలోచించకుండా ఏం చేయకూడదు డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు నీకేం కావాలో తీసుకో డబ్బులున్నాయి ఇప్పుడు వద్దులే రూత్ నేను చెప్తున్నాను కదా నీకేం కావాలో తీసుకో ఇది తీసుకోనా నీకు ఇష్టమైంది తీసుకో నీకు నచ్చితే చాలు ఇదెంత నేను చెప్తున్నాను కదా నీకు బాగుంటుంది తీసుకో రూత్ దేవునికి స్తోత్రం అప్పుడే బయట తిరుగుతున్నారు ఏం లేదు కొంచెం సంతోషంగా ఉంటుందని బయటికి వచ్చాం సోకంలో మునిగిపోయిన నీలాంటి వాళ్ళు ఎవరు ఇలా బయట తిరగకూడదు నా భర్తని పిల్లల్ని నేను పోగొట్టుకునుంటే ఈ పాటికి దేవాలయంలో కూర్చుని జపం చేసుకుంటూ ఉండేదాన్ని నేను కొలిచే దేవుడు దేవాలయంలో లేడు నా హృదయంలో ఉన్నాడు ఆ అవును ఈసారి కూడా పొలంలో పంట సరిగ్గా పండలేదనుకుంటా నీ ఇంకో కుమారుడైనా బాగుండాలని నేను వేడుకుంటాను లేకుంటే నా కూతుర్ని చూసుకోవడానికి నువ్వు కష్టపడతావుగా దేవుడు చూసుకుంటాడు మంచి సమాధానం ఈ లోకంలో నా కూతురు భర్త లేక వేరెవ్వరూ తోడు లేక ఒంటరిగా బతకడం నేను ఊహించలేకపోతున్నాను అమ్మా వెళ్దామా ఇంట్లో పనుంది ఏ నువ్వు పూజించే దేవుడు ఆ పనులు చూసుకోలేడా దేవుడికి బలిస్తేనే మార్పులు జరుగుతాయనుకుంటాను మన పొలంలో పంట పండడానికి చాలా రోజులవుతుంది ఎందుకంటే అది రక్తంతో తడిసింది మేలానెంత కష్టపడ్డా గానీ ఏమీ పండటం లేదు కానీ మూలక పంటను చూడండి మనమేం చేయగలం చెప్పు నువ్వు అడిగిన ప్రశ్నకి ఆ దేవుడే సమాధానం చెప్పాలి అయితే ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం లేదు ఆయన ఆశీర్వాదం వల్లే నువ్వు నా కోడలిగా వచ్చావు అదివ్వండి నేను భోజనానికి సిద్ధం చేస్తాను కొంచెం సేపట్లో పని అయిపోతుంది మీ లోపలికి వెళ్ళండమ్మా నీకు విశ్రాంతి అవసరం నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు నేను బాగానే ఉన్నానమ్మా కానీ మన పరిస్థితి బలహీనంగా ఉంది దిగులు పడకో అంతా దేవుడు చూసుకుంటాడు ఇదేగా గిలియన్కి చెప్పారు ఇప్పుడు అదే చెప్తున్నాను దేవుడు మనల్ని ఎప్పుడు కష్టపెట్టడు అలా అయితే ఆయన ఎక్కడ ఉన్నారు
నేను కష్టపడి పంచేస్తున్నాను. నాన్నలాగే నేను కూడా ఇంటిని పోషిస్తున్నానమ్మా. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మన దగ్గర ఏం ఆశిస్తున్నాడమ్మా? మనం నమ్మాలనేదే దేవుడు ఎదురు చూసేది. నమ్మకమా? ఎవరు మనల్ని నడిపిస్తున్నారో తెలుసుకోకుండా ఎలా నమ్మాలి? ఒకవేళ మోహాబీరులు సరైన దేవుణ్ణి కనుక్కొని మనం తప్పైన దేవుణ్ణి నమ్ముకొనుంటే? లేదు, అతను ఉన్నతమైన వాడు. నువ్వన్నట్టు ఆ దేవుళ్లాంటి వాడు కాదు మన దేవుడు మేలాన్. ఆయన ఉన్నతమైన వారు. దయచేసి నీ ఉద్దేశాన్ని మార్చుకో. ఈ చోటు శాపింపబడిన చోటు. ఆవిడకి వినిపిస్తుందేమో, దాని గురించి నాకు అనవసరం. ఆయన చనిపోయారని తెలిసి కూడా ఇక్కడెవరూ బాధపడడం లేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వేం మాట్లాడుతున్నావు? జరిగింది మర్చిపోయావా? మన నహోమిని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు? ఇది మన కుటుంబం కదా. ఇక మీదట నాకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నహోమి ఇస్రాయల్ నుండి వచ్చుండకూడదు, అందుకే ఈ కుటుంబానికి ఇటువంటి శాపం కలిగింది. అమ్మ మనల్ని బాలేగా చూసుకుంటోంది. మా తల్లిదండ్రులు తప్పు చేశారు. నాకు పెళ్లి చేసుండకూడదు. అమ్మ మన కోసం ఏమైనా చేస్తుంది. ఇక మీదట ఈ ఇంట్లో ఆవిడతో జీవించాల్సిన అవసరం నాకు లేదని తెలుసుకో. ఓర్పా, ఆవిడకి తోడుగా ఉండాల్సిన బాధ్యత మనది. మన పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి. ఇలా చేయడమే మన సాంప్రదాయం, అదే న్యాయం కూడా. మొహబిర్ల న్యాయం గురించి నాతో మాట్లాడద్దు. అంటే ఆ దేవుడి కోసమే ఇక్కడ బలులు జరుగుతున్నాయంటావా? ఆవిడకిప్పుడు కావాల్సింది మన ప్రేమాభిమానాలు, ఇంకేమీ కాదు. మనం ఇవి చేస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఇక మీదట నేను మీతో ఉండను. నాకు ఏం తోస్తే అదే చేస్తాను. యూదావుల దేవుడికి నచ్చని కొన్ని కార్యాలు చేస్తున్నారని కొందరి నమ్మకం. మార్పు ఏర్పడుతుంది. ఆయన రాలేదా? వాడింకా పనిచేస్తూనే ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాడిని పిలువు. వెళ్ళు. రండి, లోపలికి వెళ్ళి భోంచేద్దాం. ఈ పని అయ్యాక వచ్చి తింటాను. దయచేసి రండి. మన జీవితాలు ఎప్పుడు మారుతాయో తెలియటం లేదు. మారుతాయి, దానికి ఒక కాలం వస్తుంది. అదే, ఆ కాలం ఎప్పుడు వస్తుందని అడుగుతున్నాను. మన కుటుంబం శాపింపబడిందని నేను కూడా కొంచెం కొంచెంగా నమ్ముతున్నాను. ఇటు చూడండి, దేవుడి ఆజ్ఞ పొందేందుకు పేద ప్రజల ప్రాణాలు తీసుకునే వాళ్ళకి, శాపింపబడ్డవాళ్ళు అని చెప్పడానికి వాళ్ళకి ఏ అర్హత లేదు. ఇక మీదట ఏం చేయాలో అర్థం కావటం లేదు. మనం మునుపట్లో సంతోషంగా ఉంటాం. లేదు, అలాంటి ఊహని మనసులోంచి తుడిచేయి. నాది ఊహ కాదు, అన్నీ మారతాయని మనం నమ్మే తీరాలి. మా అమ్మలాగే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. చేసే పని వేచి ఉండొచ్చండి, కానీ తినే తిండి మన కోసం వేచి ఉండకూడదు. వస్తాను. Thank you.
దూరం చేసి నన్ను మాత్రం విడిచిపెట్టావు. ఏ ఆచారాలు లేవు, ఏ పద్ధతులు లేవు. మొత్తానికి ఆ కుటుంబం నశించిపోయినందుకు ఇప్పుడు తను దేవుడి మీద కోపంగా ఉంది. బోర్పా, ఇలారా రా. ఆ నహోమి గురించి అన్ని విషయాలు తను చెప్తుంది, ఎందుకంటే తను ఆ ఇంటి కోడలే. అయితే ఇప్పుడే నా బాధంతా మీ అమ్మా నాన్నల గురించే. ఆ కుటుంబంలో నా కూతుర్ని ఎందుకిచ్చానా అని నేను బాధపడుతున్నట్టే కదా వాళ్ళు బాధపడతారు. కానీ ఇందులో విషయం ఏమిటంటే నువ్వు రూతు ఈ విషయం గురించి ఏమీ మాట్లాడడం లేదు. అయితే మమ్మల్ని ఇంకో పెళ్లి చేసుకోమంటున్నారా? అవును, అందులో తప్పే ఉంది. ఇద్దరు విధవరాళ్ళు ఒకే కుటుంబంలో. ఎప్పటికైనా నహోమికి బుద్ధొచ్చి దేవుడి దగ్గర సమాధానంగా ఉండమని చెప్పు. రూత్, నీ భర్త నిన్ను అనాథం చేసిపోయాడు. ఆ తర్వాత నిన్ను చూసుకోవడానికి నీ పిల్లలు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు. దీన్ని శాపం అనకుండా మరి ఇంకేమనాలి? చాలాపమ్మా. రూత్, నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకుంటూ ఉండమ్మా. నీ దగ్గర కొంచెం మాట్లాడొచ్చా? ఓ, ధారాళంగా మాట్లాడొచ్చు. నువ్వు అమ్మవు కాబట్టి రూత్ ఇంతసేపు నీకు మర్యాద ఇచ్చి మాట్లాడింది. కానీ నువ్వు నాకమ్మవు కాదు. అందువల్ల నువ్వు నా దేవుణ్ణి నా కుటుంబాన్ని అవమానపరచడం మంచిది కాదు. ప్రేమగా మాట్లాడు నీకు తెలియకపోతే దయచేసి మాట్లాడకుండా ఉండు. దేవుణ్ణి నిన్ను క్షమించాలని నేను జపిస్తాను.
పరిహారమే. మీరెక్కడికెళ్ళారండి? దీన్నంతా మీరెందుకు అనుమతించారు దేవుడా? నా భర్త అడుగు జాడల్లోనే కదా ఉన్నాను, అది తప్ప. అందుకోసం మీరు నన్ను శిక్షించి ఉన్నా పర్వాలేదు. నా కొడుకులెందుకు దూరం చేశారు? నేను చేసిన తప్పుకి నా కొడుకులెందుకు తీసుకెళ్ళిపోయారు? నాకేమీ అర్థం కావడం లేదు. నాపై దయ చూపండి, నాకు సహకరించండి దేవుడా. అమ్మా, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. ఇదిగో వస్తున్నాను. నెహోమి ఎలిమెలెకన్ భార్య, బెతలహేంకు చెందింది. నేను కేలబ్ని, మీ మిత్రుడు టోనీకి సేవకుణ్ణి. మీ కుమారుల మరణానికి సంతాపాన్ని తెలియజేశారు. నన్ను ఎప్పుడో పంపించారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు రావాల్సొచ్చింది. నా ధన్యవాదాల్ని. నేను అడిగినట్టు చెప్పండి. తప్పకుండా చెప్తాను. లోపలికి రండి, వచ్చి భోంచేసెళ్ళండి. నాకు రావాలనే ఉంది, కానీ నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. కేలబ్, టోనీ ఎలా ఉన్నాడు? అతను బాగున్నాడు. కరువు పోయింది. దేవుడు కరువును పోగొట్టి మమ్మల్ని ఆశీర్వదించాడు. అది నిజంగానే చాలా అద్భుతం. చాలా మంచి విషయం చెప్పావు. వాళ్ళ ఆదరాభిమానాలకి ధన్యవాదాలు చెప్పండి. దేవుడెప్పుడూ మీతోనే ఉంటాడు. కృతజ్ఞతలు నహోమి, నేను బయలుదేరతాను. దేవుడా, మీ ప్రజలపై కరుణ చూపించినందుకు నా ధన్యవాదాలు. వాళ్ళు దానికి బాధ్యులు కాదు అయినప్పటికీ. అంటే దేన్నే మీరు దేవుడి కరుణ అంటున్నారా? అదే కరువు వెళ్ళింది అంటున్నాను. అవును రూత్, ఇది దేవుడి యొక్క కరుణా అనుగ్రహమే. ఓర్పా, నీకేమైంది? నన్ను విషయం ఏమిటో చెప్పు. అది నన్ను చెప్పు. ఏమిటి విషయం? నన్ను క్షమించండి. అందరూ మిమ్మల్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు, కానీ ఈ సమయంలో మీకు తోడుండలేకపోతున్నాను. అదేం లేదు, నువ్వేం నా పని మనిషివి కాదు. ఇలా మోకాళ్ల మీద కూర్చోవలసిన అవసరం లేదు. మీరు నా మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నారు, కానీ నాకు అర్హత లేదు. నీది నిజంగా చాలా మంచి మనసు. నువ్వు చాలా మంచిదానివి ఓర్పా. ఇన్ని రోజులు మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇక మీదట నేను మీతోనే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నువ్వెలాంటి ప్రమాణమూ చెయ్యాల్సిన అవసరం లేదు. నా ప్రేమ ఎప్పుడూ నీకుంటుంది ఓర్పా. చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయాం, నాకు ఆకలిస్తోంది. రా, మనం భోంచేద్దాం. నువ్వెంత నిర్భయంగా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. రూత్, నిన్నిలా చూస్తానని అస్సలు అనుకోలేదు. నిన్నప్పుడు చూసుండాలి. అది అలా చెప్పాలంటే, దేవుడా, ఈ భోజనానికి ధన్యవాదాలు. నా ప్రియమైన ఇద్దరు కూతుళ్ళని ఆశీర్వదించండి. ఆమెన్. ఆమెన్.
రేపు నేను బయలుదేరుతున్నాను. నేను నా ఇంటికి తిరిగి వెళ్ళాలని దేవుని ఆజ్ఞ. అక్కడ కరువు పోయిందట. నా జీవనం గడపడానికి నేను నా ఇంటికి వెళ్తున్నాను. మీరు మళ్ళీ ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు రూత్. ఎదురు చూడని విధంగా ఓ మంచి కోడలుగా నువ్వున్నావు. నేను నా ఇంటికి వెళ్లగానే ఇక్కడ పడ్డ కష్టాలు నష్టాలు అన్నీ మర్చిపోయేలా చేసుకుంటాను. నిన్ను నాతో తీసుకువెళ్తానని నువ్వు ఎదురు చూడకూడదు. లేదు, ఖచ్చితంగా నేను మీతో వస్తాను. నేను కూడా మీతో వస్తాను. వద్దు, మీరిక్కడే ఉండండి, మీకిక్కడే ఆదరణ లభిస్తుంది. నేను నా ఆదరణ కోసం బెత్లెహేము వెళ్తున్నాను. ఇంతవరకు ఒక కుటుంబంగా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉందా? ఆహా, వద్దు రూత్. అమ్మా, మేము ఎప్పుడూ మీతోనే ఉంటాం. బెత్లెహేము ఎలా ఉంటుందో చెప్పమ్మా. నహోమి, ఏమైనా సాయం చేయమంటారా? వద్దు, ఇది మంచిది కాదు, ఇది నేను చేయకూడదు. అదేం లేదు, మీరు చేసేదంతా మంచికే. లేదు రూత్, నేను మిమ్మల్ని తీసుకెళ్ళకూడదు. మీరు నాతో రాకండి, మీరు మీ ఇంటికెళ్ళి మీ అమ్మతో ఉండండి. వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను. మీరు నాతో బెత్లెహేముకి వచ్చినందు మాత్రాన మీకే ప్రయోజనమో లేదు. దీన్ని నేను మొయ్యగలను, ఇది నా మోత, నేనే మొయ్యాలి, నేను చూసుకుంటాను. మీరు మీ ఇంటికెళ్ళి కొత్త జీవితాన్ని సాగించండి. అమ్మా, మీరు... లేదు రూత్, నేను మీ అమ్మని కాను. కానీ మా అమ్మ కంటే నా మీద మీరే ఎక్కువ ప్రేమ కురిపించారు. రూత్, నేను నిన్ను చాలా అభిమానిస్తున్నాను. నన్ను చూడు, నన్ను చూడు రూత్. నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నా ఇద్దరి కొడుకులు చనిపోయారు, వాళ్లే బతికుంటే నీకు తోడుగా ఉండేవాళ్ళు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి నాకు బిడ్డలు పుడితే, అంటే కొడుకులు పుడితే, నువ్వు మళ్ళీ వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? మీరెన్ని చెప్పినా గాని మిమ్మల్ని వదిలి నేను తిరిగి వెళ్ళను. లేదు, నువ్వు వెళ్లే తీరాలి, నాతో రానే కూడదమ్మా. నువ్విక్కడే ఉంటే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను బెత్లెహేముకి వెళ్ళాలి, నా దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి, నాకున్న కష్టాల్ని నేను ఎదుర్కోవాలి. నాకేమీ కాదు, మీ సహాయం నాకెప్పుడూ అవసరం రాదు. మీరు నిజంగా చాలా గొప్పవారమ్మా. నువ్వింతవరకు నాకు చేసిన సహాయాన్ని నేనెన్నటికీ మర్చిపోను. ఇది కష్టం అని నాకు తెలిసి రావడం నా వల్ల కాదు. ఆవిడ మన జీవితాల్ని మనల్ని చూసుకోమందిగా.
ఆవిడ ఒంటరిగా ఉంది, తన నుదులు నేను రాలేను. ఇక మీదట మన సాయం అక్కర్లేదని చెప్పిందిగా. ఆవిడ అలా చెప్పొచ్చు, కానీ అందులో నిజం లేదు. ఇలాంటి సమయంలోనే నా తోడు ఆవిడకి అవసరం అవుతుంది. ఇలా ఆవిడ ఒంటరి బతుకు బతికితే ఎక్కువ రోజులు బతకలేరు. తెలియని ఊళ్ళో నువ్వు మాత్రం ఎలా ఒంటరిగా బతుకుతావు? ఓర్పా, నేనావిడతో వెళ్లే తీరాలి. మీ అమ్మ నిన్ను అడిగితే నేను ఏమని చెప్పాలి? నా హోమీ అమ్మతో ఉన్నానని చెప్పు. నా గురించి దిగులు పడద్దని తనతో చెప్పు. అమ్మా ఆగండి, అమ్మా నన్ను మళ్ళీ తిరిగి పొమ్మని చెప్పొద్దు. నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, నేను మీతోనే ఉంటాను. మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నేను తిరిగి వెళ్ళను. ఇక మీదట మీ బంధువులే నా బంధువులు. అదే విధంగా మీ దేవుడు, మీ దేవుడే నా దేవుడు కూడా. ఏడవకు రూత్, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. చాలా దూర ప్రయాణం వల్ల వీరిరువురు అలసిపోయారు.
ఎదురొచ్చే కాలాన్ని చీకటి ఆవహించింది. వీరి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కొత్త ఊరికి వచ్చిన వీళ్లు ఇశ్రవేలుని దేవుడు ఎంత చల్లగా ఆశీర్వదించారా అని ఆశ్చర్యపోయారు. ఇలాంటి పచ్చికను చూసి ఎన్ని రోజులయ్యింది. మన పొలంలో కూడా ఇలాంటి పంట నిండుగా పండుంటుంది కదా. లేదు, నేను ఇక్కడి నుంచి బయలుదేరేటప్పటికీ పంట పొలాలన్నీ ఎండిపోయాయి. చూసుకునేదానికి ఎవరూ లేరు. అందుకని నేనేమంటున్నానంటే మనం వేరే వాళ్ళ పొలాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. నహోమి వచ్చేసావా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయి నా కోడలు. ఇశ్రవేలుకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారు? మీరు చాలా అలసిపోయి ఉంటారు. రండి, ఇంటికి వెళదాం. వెళ్లే దారిలో సరుకులు తీసుకుని నేను మీకు వండి పెడతాను. పదండి, వెళదాం. రండి. నేను మీకు సాయం చేస్తాను, త్వరగా పని అయిపోతుంది. ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. నువ్వు తిరిగి రావాలని ఎన్నో ఏళ్లుగా నేను జపం చేస్తూ ఉన్నాను. నీకు ఏర్పడిన దుఃఖం వినగానే నేను అస్సలు తట్టుకోలేకపోయాను. నహోమి, నేను ఒక మనిషిని పంపి నిన్ను వెతకమని చెప్పాను. మీరు ముందు భోంచేయండి, చాలా ఆకలితో ఉంటారు. నువ్వు పడ్డ కష్టాల్ని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. నిన్నెలాగైనా కలుసుకుని నీ కష్టాలకి తోడుగా ఉండాలని చెప్పాలనుకున్నాను. హే, నాకు తెలుసు నువ్విప్పుడు నవ్వుతున్నావు. ఎన్ని రోజులైంది నీ నవ్వు చూసిన హోమి. తను ఎంత అందంగా నవ్వుతుందో తెలుసా రూత్? ఆ నవ్వును చూస్తే అన్ని బాధలు తొలగిపోతాయి. ఏంటి నహోమి, తినకుండా అలాగే కూర్చున్నావు? ఈ కాపు ఆ పేరుతో ఇక నన్ను పిలవకు. ఇక మీదట నహోమి అని పిలవకు. అంటే సంతోషం అని అర్థం. ఇప్పుడు నేను సంతోషంగా లేను. నేనన్నీ పోగొట్టుకొనున్నాను. నన్ను మారా అనే పిలువు. పేదరికంతో చేదుతో నిండినది ఇప్పుడున్న నా జీవితానికి ఆ పేరే సరిగ్గా ఉంటుంది. నువ్వు ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చేసావుగా. దేవుని కృప నీ మీద ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతేనే నీకు బాగుంటుందనుకుంటా. అంటే నేనేమైనా తప్పుగా? లేదు లేదు, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు. నిన్ను చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నీకు కలిపే చెప్తున్నాను రూత్. మంచిది, నేను బయలుదేరతాను. ధైర్యంగా ఉండు. జాగ్రత్త.
నా చోటికి నన్ను తిరిగి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు దేవుడా. మీ కరుణను చూపించండి. నా కోసం కాకపోయినా రూత్ కోసం అది చేయండి. వచ్చేసావా? బట్టలు మార్చుకున్నట్టున్నావు. నా బట్టలు చినిగిపోయాయి, అందుకే మార్చుకున్నాను. ఈరోజు నేను పొలంలోకి వెళ్ళి పనిచేస్తాను. వద్దు రూత్, అందుకనేగా మనం ఇక్కడికొచ్చాం. నిజమే, కాని అది నా పని, నువ్వు చేయాల్సిన పని కాదు. లేదు, మీరిక్కడే ఉండి విశ్రాంతి తీసుకోండి, నేను మాత్రం వెళ్ళి పనిచేస్తాను. చెప్తే వినవు కదా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఈరోజే వచ్చావా? అవును. నేను చేసేది బాగా గమనించు, త్వరగా పని నేర్చుకోవచ్చు. నా పేరు రూత్, నహోమి కూతుర్ని. నా పేరు సిమియోన్, నేను పైరు కోసేవాణ్ణి. ఈ పంటను చూసావా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అవునవును, ఇక్కడున్న పొలాలను కొలతేసి చూసిన తర్వాతే మనం తొందరగా కోత కొయ్యబోతున్నాం. నిజమే, ఇది చాలా అద్భుతమైన విషయం. సరే, తర్వాత ఏం చేయాలో చెప్పండి. అయ్యగారు, తర్వాత ఏం చేయాలని అడుగుతున్నాను. అది పని త్వరగా అవుతుందా? చాలా సంతోషం. ఏదైనా చెప్పారా? చేత్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదు. అందరి పేర్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. అమ్మాయి ఎవరో పైర్లు కోసే అమ్మాయిలా ఉంది. ఆయనకేమైంది? నాకేం తెలుసు. బెంజమిన్, ఆ అమ్మాయి పేరు నీకేమన్నా తెలుసా? లేదయ్య గారు, పొలంలో ఈయన నేనే కొలతలేసుకుంటూ ఉన్నాం, అందువల్ల అందులోనే లీనమైపోయాం. అయ్యగారు, దీని గురించి ఎందుకు అంత శ్రద్ధగా అడుగుతున్నారు? ఇదేమన్నా అంత అవసరమైన విషయమా? ఇక్కడ నా దగ్గర పనిచేసేవాళ్లలో ఆ అమ్మాయి పేరు ఎవరికైనా తెలుసా చెప్పండి. అయ్యగారు, నేను చెప్పనా? దయచేసి చెప్పండి. ఆ అమ్మాయి పేరు రూత్. రూత్? ఆ అమ్మాయి నహోమి కూతురు. ఉదయం నుంచి నాతో పాటే విశ్రాంతి లేకుండా పనిచేస్తోంది. మీరు అడగాల్సింది అయిపోతే నేను నా పని చూసుకుంటాను. చూసుకోండి. అయ్యగారు, మనం పంట గురించి ఆలోచిస్తే మంచిది.
నా విషయాల్లో నువ్విలా జోక్యం చేసుకోవడం నాకు నచ్చలేదు. నీకిక్కడ పనిలేదు, నువ్వెళ్ళచ్చు. అదిగాదయ్యా, నేను చెప్పింది నీకు వినిపించిందిగా, బయలుదేరు. నా పనేగా నేను చూసుకుంటాను. నీ వల్ల ఇందేదో చేసుకో. పెద్దయినా అయ్యగారు. మీ పేరేంటి? నన్నందరూ సిమియోన్ అని పిలుస్తారు. సిమియోన్, చాలా మంచిది. ఇక మీదటి ఈ పొలాన్ని నువ్వే చూసుకో. నా కింద పనిచేసేవాళ్లకన్నా ఈ పొలంలో పనిచేసేవాళ్ల గురించి నీకే బాగా తెలుసు. మీకు దేవుడి యొక్క ఆశీర్వాదం కలగాలి. ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. మీకు ఉంటుంది కాక. మంచిదయ్య గారు. నువ్వు నహోమి కూతురు అన్నది నిజమేనా? అవునయ్య గారు. నన్ను అయ్యా అని పిలవద్దు, నేనే నీ యజమాని కాదు. నా పేరు బోవాస్. కాదు, అది కాదు. నా పొలంలో తప్ప నువ్వెక్కడా పనిచేయకూడదు. నువ్వు స్వతంత్రంగా ఇక్కడ ఏ పని అయినా చేయొచ్చు. ధన్యవాదాలు. నేను పొరుగు అమ్మాయిని, నా మీదెందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? నువ్వెక్కడి నుంచి వచ్చావన్నది నాకు ముఖ్యం కాదు. నాకు కావలసింది నువ్వు ఎవరనేదే. నువ్విక్కడికి దేవుని అనుగ్రహం కోసమే వచ్చావని నాకు అర్థమైంది. నువ్వు అనుకున్నది నెరవేరడానికి ఆ దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు. మంచిది. అయ్యగారు, ఈరోజు జరిగిన దానికి నన్ను క్షమించండి. వెళ్ళు, వెళ్ళి సంతోషంగా ఉండు. మీరు నా మీద మాత్రం ఎందుకు కోపగించుకోలేదు? ఎందుకంటే మిగతా వాళ్ళలా కాక నువ్వు పని శ్రద్ధగా నేర్చుకుంటున్నావు, చేసిన తప్పును సరిదిద్దుకుంటున్నావు. తను ఇంకా పని చేస్తూనే ఉంది. బెంజమిన్, రేపు పని అయిన తరువాత మనం బయలుదేరేటప్పుడు మంత రూతును కూడా రమ్మని చెప్పు. అలాగండి. నీకు దాహంగా ఉంటే వెళ్ళేదైనా తాగు. పెద్దయ్య గారు. ఏమిటి? నన్ను పల్లెనుంచి తీసేశారు. ఏ బోవాస్ దృష్టంతా బయటూరు నుంచి వచ్చిన అమ్మాయి మీదే ఉంది. ఎవరా అమ్మాయి? నాకు తెలియదు, మోవాబ్ నుంచొచ్చిందట. ఆ అమ్మాయి పేరు నహోమి అట. నహోమి మళ్ళీ తిరుగుచ్చేసిందా? ఇప్పుడు నేనేం చేయాలి? విషయం చెప్పావు కదా, మిగతాది నేను చూసుకుంటాను. రూత్, నువ్వు భోంచేసావా? ఇంకా చేయలేదు, నా పని పూర్తయిన తర్వాత చేస్తాను. పని ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. నువ్వు కూడా మాతో పాటు భోంచేయచ్చుగా. ఇక్కడికొచ్చి కూర్చో, పర్వాలేదు. దానిమ్మ పండు. నా పనికి ఆలస్యం అవుతోంది, నేను వెళ్తాను. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక నిమిషం ఉండు, నువ్వు వెళ్ళేటప్పుడు ఇది కూడా తీసుకుని వెళ్ళు. నేనిచ్చేది తీసుకుని వెళ్ళి నహోమి దగ్గర ఇవ్వు. ఆవిడ దగ్గర ఇది బోవస్ ఇచ్చిన కానుక అని చెప్పు. ధన్యవాదాలు.
బెంజమిన్ తనెంత పనిచేసింది? పెద్దగా ఏమీ లేదు, ఓ ఇద్దరికి సరిపడా ధాన్యం కోసుంటుందంతే. తన దగ్గరున్న ధాన్యం కట్టల్ని కొంచెం విదిలించు, కిందపడ్డ ధాన్యాన్ని తను తీసుకుంటుంది. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, తను అడక్కముందే మనం ఎందుకివ్వాలి? మనం అనుకున్న దానికంటే ఎక్కువే పనిచేస్తుందిగా. అమ్మా, ఈరోజు పని ఎలా ఉండింది? చాలా బాగుండింది. ధాన్యంతో కూడా కలిపి ఇచ్చేటువంటి అంత మంచి మనసు గల వ్యక్తి ఎవరు? అతని పేరు బోవాస్. బోవాస్? బోవాసా? అతను ఎలిమలేక్ యొక్క బంధువు. అలాగా? చిన్న వయసు నుంచే చాలా సహాయం చేస్తాడు. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇవన్నీ ఆయన ఇచ్చారు. ఎంతుందో చూసావా? రా, ఇది తీసుకెళ్ళి వంట చేద్దాం. వీరి అవసరాలు తీరినా గాని రూత్ తన ఒంటరితనాన్ని మాత్రం మరిచిపోలేకపోయింది. ఈ కొత్త ఊళ్ళో సంతోషంగా ఉండలేకపోయింది. ఇక్కడుండడమే సంతోషంగా ఉంది. మీరు చెప్పింది నిజమే. రూత్, ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? మేలోని జ్ఞాపకం వచ్చిందా? పని హడావుల్లో అన్నీ మర్చిపోయాను. ఒక్క సమయం ఆలోచించడం లేదు కూడా. దేవుణ్ణి నీకొక తోడిస్తాడు. నువ్వు ఒంటరిగా ఉండడం ఆయనకి నచ్చదు. నేను పొరుగురమ్మాయిని. బెత్లహేంలో ఉండేవాళ్ళెవరూ నన్ను పెళ్లి చేసుకోరు. నీలాంటి ఒక అమ్మాయిని ఎవ్వరూ వద్దని కోరు. మళ్ళీ అటువంటి జీవితం నేను కావాలనుకోవడం లేదు. నీకేమైనా అంత వయసు అయిపోయిందా? దాని తర్వాత మీ పరిస్థితి? నేను పెళ్లి చేసుకుని మిమ్మల్ని వదిలి వెళ్లడం నాకిష్టం లేదు. అది ఇంత తొందరగా? ఇప్పుడింత తొందర అంటున్నావు, తర్వాత ఇంత ఆలస్యమా అంటావు? మనిద్దరం కలిసి ఉండడమే దేవుడి ఆజ్ఞ అనుకుంటాను. దేవుణ్ణి జపం చేసుకునేవాళ్లకి అన్నీ సాధ్యం. అక్కడ కనిపిస్తున్న ఆ చోటులో మనం కంచె కడితే బావుంటుందని నాకనిపిస్తోంది. ఎందుకంటే దాని తరువాత ఏమైనా పిచ్చిపడిందా? ఏమంటున్నారు? ఆ పక్కూరమ్మాయికి నువ్వు ఎక్కువగా ధాన్యమిస్తున్నావని నాకు తెలిసింది. అలా ఇవ్వాలనుకుంటే నువ్వందరికీ అదేవిధంగా ఇవ్వాలి. నువ్వలా ఇచ్చినా ఇస్తావు. అవసరానికి మించి తను ఎప్పుడు ఎక్కువగా తీసుకోలేదు. అదేవిధంగా చట్టానికి వ్యతిరేకంగా ఏ ఆయనతో మాట్లాడి ప్రయోజనం లేదు. చట్టానికి సంబంధించిన విషయం కాదది. ఊళ్ళో వాళ్లకంటే పొరుగురమ్మాయి మీద నీకు ప్రేమెక్కువైపోయింది. నువ్వు సుమయం దగ్గరికి వెళ్ళి ఓ కట్ట ధాన్యాన్నిచ్చి నేనిచ్చిన కానుకాని చెప్పి నహోమి దగ్గర ఇవ్వమని చెప్పు. సంతోషంగా భోంచేస్తారు. ఆ అమ్మాయి వల్ల మనకు శాపం కలుగుతుంది. అది మరణశాపం. ఒకప్పుడు తన కుటుంబానికి వచ్చిన శాపం లాంటిది. అయ్యగారు, నువ్వు నాకు ఎంత దగ్గర బంధువు అయినా నువ్వు చేస్తున్నవని సహిస్తూ ఊరుకోవటం నా వల్ల కాదు. ఏదో ఒకరోజు నా సహాయం నీకు కావాల్సి వస్తుంది. అప్పుడు నీకది దక్కదు. ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. తనకు అసలు ఏ విషయమూ తెలియదు. ఆయన బుద్ధి లేనివాడు. మనుషుల్ని అర్థం చేసుకోలేడు. మిగతా వాళ్ళ కష్టాలు మీరు అర్థం చేసుకుంటున్నారు, కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నిజం చెప్పాలంటే మీరు అమ్మాయి మీద అభిమానం చూపించడం నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. దీన్ని కూడా నా అర్థం చేసుకోలేకపోతున్నారు. చూడండి అయ్యగారు, మీరు ఎప్పుడూ పని మీదే ధ్యాస పెట్టడం వల్ల ప్రజలు మీ ప్రేమని పొందలేకపోతున్నారు. అందువల్లే. ఇలా చూడు, ప్రేమ గురించి ఎవరు మాట్లాడారు? నాకు తగ్గ అమ్మాయి కోసమే నేను వెతుకుతున్నాను. మీరు మీకు తగ్గ అమ్మాయినే చూస్తున్నారు, కానీ అందరూ మంచమ్మాయిలున్నారని మర్చిపోకండి. ఎందరో మంచమ్మాయిలుండొచ్చు, కానీ నాకు తగిన అమ్మాయి అయ్యి ఉండాలి. మీరు చెప్పేది నిజమే. నా మిత్రుడికి సరైన జత దొరకాలని నేను దేవుణ్ణి జపిస్తాను. అదిగో
ఆ అమ్మాయి అక్కడ నిలబడింది, వెళ్ళి మాట్లాడండి. నహోమి, కాదు కాదు, క్షమించాలి మారా. ఈ చోటుకే మళ్ళీ ప్రాణం వచ్చినట్టుంది. ఈ పొగట్టంతా రూత్కే. రూతు నిన్ను చాలా బాగా చూసుకుంటోంది. ఇక్కడున్న వాళ్ళంతా తన్ను చూసి అసూయపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోనే లేదా? లేదు, కానీ నేను సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితమే అలాంటి ఆలోచనల్ని నా మనసులోంచి నేను తీసిపారేశాను. అయితే నీ గతి ఏంటిది? ఏ మాట మారుస్తున్నావు? నేనొచ్చిందే నిన్ను ఓదార్చడానికి, కానీ నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు? నీ ప్రియమిత్రురాల్ని నేనాలోచించకుండా? మంచిది. ఒక్కొక్క రోజు నువ్వు రూతు ఎంత కష్టపడుతున్నారో నేను చూస్తూనే ఉన్నానుగా. మీరా స్థలాన్ని అమ్మేసి ఆ డబ్బుతో ఇంకో చోట ఎక్కడైనా ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు కదా. నేను అలాగే అనుకున్నాను, కానీ దేవుడింకా కరుణ చూపించలేదే. నహోమి, నువ్వు ఒక మంచి వ్యక్తిని చూసి. నహోమి, ఇంట్లోనే ఉన్నారా? దేవుడి అనుగ్రహం ఉండుగాక. నా పేరు సిమియోన్. మా అయ్యగారు మీకు రూత్కి దీన్ని బహుమతిగా ఇచ్చిరమ్మన్నారు. భూవాస్ చాలా మంచి వ్యక్తి. రండి, వచ్చి భోంచేయండి, లేదనుకోకండి. రండి, వచ్చి భోంచేయండి. నాకు నాకు కాస్త పనుంది, నేను బయలుదేరతాను. దేవుని ఆశీర్వాదం మీకుండుగా. మిమ్మల్ని కూడా, నేను బయలుదేరతాను. సిమియోన్ పనిచేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇతను నీకు ముందే తెలుసా? తెలుసు. అతను చాలా మంచి మనిషి. అతని జీవితంలో కష్టపడ్డాడు, కానీ ఇప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అరే, నీళ్లు లేవు, రా, మనం బావికి వెళ్ళి నీళ్లు తీసుకుందాం. సరే, పద. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. నాకివ్వండి, నేను తీసుకొస్తాను. చాలా మంచిది సిమియోన్. రేపు ఆరోపిన్ పండుగ, తెలుసు కదా? నాకు బాగా తెలుసు. మొదటిసారిగా చాలా విశేషంగా జరుపుకోబోతున్నాను, ఎందుకంటే నేను పంటను చూసుకుంటున్నాను. ఓ, పై పదం వచ్చిందా? చాలా సంతోషం. కృతజ్ఞతలు. తను కూడా మీతో వస్తే చాలా సంతోషపడుతుంది. నువ్వూర్కో. వస్తే సంతోషమే, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సరే సరే, మనం అక్కడ కలుద్దాం. నీ సహాయానికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. ఇలాంటి మనిషొకరు నా మీదింత ప్రేమ కురిపిస్తారని అస్సలు ఊహించలేదు. దేవుడు మనం ఊహించిన విధంగా అద్భుతాలు చేస్తాడు. తను చెప్పింది సబబే. మీకేమైందమ్మా? ఎందుకు నీరసంగా ఉన్నారు? ఏమైందో చెప్పండి. రా, వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి. దేవుడు నా హృదయంలో ఏదో చెప్తున్నారు. ఇదే సరైన సమయం. సరైన సమయమా? మీకు ఆరోగ్యం బానే ఉందిగా. లేదు, నా జీవితంలో ఇంత సంతోషంగా ఉండింది లేదు. నీ జీవితంలో పైకి ఎదగాల్సిన సమయం. నన్ను మా ఇంటికి వెళ్ళిపోమంటున్నారా? అది నా వల్ల కాదు. లేదు, ఈరోజు రాత్రి ఆరోపణ పండుగ, దానికి నువ్వు వెళ్ళాలి. దానికి నేను వెళ్ళకూడదని మీకు తెలుసుగా. నువ్వు పని మనిషివు మాత్రమే కాదు, నీ మీద వాళ్లకి మంచి అభిప్రాయం ఏర్పడింది. నువ్వు పెళ్లి చేసుకోబోయే మనిషిని దేవుడు చూపిస్తాడనుకుంటాను. నేను మోవాబ్కి చెందినదాన్ని.
ఎవరూ నన్ను కన్నెత్తి కూడా చూడరు. నీకు తెలియదు, ఒక్కొక్క రోజు అతను నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఎవరు? బోవాస్. బోవాస్. అమ్మా, ఆయన నిజంగానే చాలా మంచి మనిషి, కానీ అతనికి నేను సరితూగలేను. నేను అతనికి నచ్చుతానని అనుకోవడం లేదమ్మా. లేదు రూత్, నువ్వెలాగ ఒక మంచి మనిషి కోసం ఎదురు చూస్తున్నావో అతను అలాగే మంచి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. అతను నిన్ను బాగా చూసుకుంటాడు, కావలసింది ఇస్తాడు. ఈరోజు రాత్రి నీ మనసులో ఉన్నదేదో అతనితో చెప్పు. ఈరోజు ఆరోపిన్ పండుగ కదా, నేనెలా ఈరోజు చెప్పగలను? నేను చెప్పేది విను, ఇదే సరైన సమయం. నువ్వు చెప్పేది అతను వినకుండా వెళ్ళడు. నన్ను చూడండి, నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్క జత బట్టలతోనే ఉంటున్నాను. ఈ స్థితిలో నన్ను చూస్తే ఆయన ఏమనుకుంటారు? రా, నేను నీ కోటు చూపిస్తాను. అమ్మా, ఇది చాలా బాగుంది. నాకెందుకమ్మా ఇది? ఇందులో ఏముంది రోత్? నువ్వు చాలా మంచి అమ్మాయివి, నన్ను బాగా చూసుకుంటున్నావు. నీ మంచి మనసు ముందు ఇదంతా ఏమీ లేదు రూత్. మీలా నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు ఇంకెవరున్నారు? మీరు చెప్పింది నిజమే. బోవాస్ నాతో మాట్లాడినా మాట్లాడచ్చు. నేను చెప్పేది విను, నీకు మంచి భవిష్యత్తు ఉంది. అమ్మా, ఈరోజు రాత్రి మనం ఆ పండక్కి వెళ్తున్నాం. అతన్ని చూసిన వెంటనే నువ్వు వెళ్ళిపోకూడదు. అతన్ని చూసిన వెంటనే నువ్వు అక్కడే ఉండాలి. అతనే వచ్చి నీకు తాగడానికి ఏదైనా ఇస్తాడు. అతను విశ్రాంతికి వెళ్లేటప్పుడు నువ్వు తోడుగా వెళ్లి అతను పడుకునేంత వరకు ఉండాలి. కప్పుకున్న దుప్పటి తీసి అతని కాళ్ళ దగ్గరే పడుకోవాలి. అమ్మా, మీరు చెప్పింది నాకు అర్థమవుతోంది, కానీ నా వల్ల ఇదంతా. ఇక్కడ ప్రజల వంశపారంపర్యం, నువ్వు చేసే పని బోవాస్కి అర్థమవుతుంది. ఆ తర్వాత నువ్వు నచ్చుతావో లేదో చెప్తాడు. ఒకవేళ నేను చేస్తున్నది ఆయన అర్థం చేసుకోకుండా నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఏదైనా చేస్తే? నాకు తెలిసినంత వరకు బోవాస్ దేవుడి మనిషి, దేవుడేం చెప్తాడో ఆ విధంగానే నడుచుకుంటాడు. నాకెందుకో ఇది మంచిదనిపించడం లేదో. నమ్ము, ఎంత మూర్ఖ పనులు చేసినా గాని దేవుడు జ్ఞానదృష్టితో చూస్తాడు. ఆయన నీకు న్యాయం జరిగేలా చేస్తాడు. అలాగే అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తా. సరే, సమయం ఎక్కువగా లేదు, వెంటనే బయలుదేరు. ఈ రోజుకి ఇదే ఆఖరు. సరే, నువ్వెలా ఉన్నావు? సంతోషంగా ఉన్నావా? ఓహో, ఎవరో నిన్ను చూస్తున్నట్టున్నారు. అవును, వాళ్ళకి ఏదైనా కావాలంటేనే మన వైపు చూస్తారు, నీకు తెలుసు కదా. ఏమంటున్నావు? అందరినీ ఒకేలా అనుకోకు. నిజమే చెప్తున్నా. ఇలా చూడు, నువ్వు చాలా మంచివాడివి, బుద్ధిమంతుడివి, ధైర్యవంతుడివి. ఏ అమ్మాయినా నిన్ను చూస్తే ఇష్టపడుతుంది. నిజంగానే అంటున్నారా? నిజం. ఏంటంటే నీలో ఆత్మస్థైర్యం తక్కువగా ఉంది. ఇప్పుడు ఏ అమ్మాయినా నిన్ను ఇష్టపడలేదంటే ఏముంది? ఇంకో అమ్మాయిని వెతుక్కోవలసిందేగా. సరే సరే, ఆలోచించి చూడు, ఆలోచించి చూడు. Thank you.
ఎవరది? నేనే. రూత్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ వంశపారంపర్యంగా మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరొకసారి నన్ను అడిగారు తన రెక్కల కింద దేవుడు నిన్ను రక్షిస్తాడు అని. ఇప్పుడు నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను. దేవుడా, నవమి నా ఇలా చేయమన్నదే. నువ్వు చాలా తెలివైన దానివి. ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి నువ్వు నన్నెందుకు ఇష్టపడుతున్నా? ఎందుకంటే మీలాంటి సహృదయాన్ని నేను చూసిందే లేదు. ఏ అర్హత లేని నా మీద జాలి చూపించారో. ఇంకెవరిని తలుచుకోను. మీరు మాత్రమే మా కుటుంబాన్ని కాపాడగలరు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. దేవునికి ఇష్టమైతే నువ్వు నా జీవితంలోకి రావాలని నేను జపించాను. దేవుని ఆజ్ఞ వల్లే ఇలా జరుగుతోంది. నేను నీకు దగ్గర బంధువుని కానుగా, నాకొక విరోధి ఉన్నాడు. వాడు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు. నన్ను అంతం చేయడానికి వాడేమైనా చేస్తాడు. ముఖ్యంగా మనిద్దరం కలవడం వాడికి అస్సలు ఇష్టముండదు. మీకిక్కడ విరోధులు ఎవరున్నారు? నేబ్, ఎలిమల యొక్క సోదరుడు. కానీ ఇదంతా నా వల్ల వచ్చిన సమస్యే. నేనే దీన్ని సరిచేసుకోవాలి. దీన్ని నేనే సరిచేసుకుంటాను. అంతవరకు నువ్వు నా కోసం ఎదురు చూడాలి, నన్ను నమ్మాలి. సూర్యుడు ఉదయించేలోపే నువ్వు వెళ్ళిపోవాలి, లేదంటే జనం మనల్ని తప్పుగా అనుకుంటారు. నేను పొరుగురు అమ్మాయిని కాబట్టి ఏదైనా సమస్య వస్తుందా? నాకు తెలిసి ఒక అమ్మాయితో ఎప్పుడూ ప్రేమతో నిజాయితీగా ఉండాలి. తను ఎక్కడి నుంచి వచ్చినా గాని, ఎవరైనా గాని. నీతోనే ఉండాలనిపిస్తోంది, కానీ చట్టానికి నేను విధేయుడినే ఉండాలి. అందుమూలంగానే మనిద్దరం ఒకటవ్వగలం. నేను ఆ ఏర్పాట్లన్నీ చేస్తాను, నన్ను నమ్ము. ఆ నమ్మకంతోనే నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండు. అర్థమైందా? ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఇది నహోమికి ఇచ్చేసే. ఆవిడికి నా కృతజ్ఞతలను చెప్పు. ఎందుకు ఆవిడికి తెలుసు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో తను జీవించాలని బోవాస్ ఒకరోజు జపం చేస్తూ, ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటూ దేవుని అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రూత్,
మీరది చూసి ఉండాల్సింది. ఆయన లేస్తూనే ఎవరది అని అడిగారు. నేనే రూత్ అని చెప్పాను. అమ్మా, ఆయన చాలా మంచివారు. మీరు చెప్పింది నిజమే. నాకు మంచి దారి చూపించారు. కానీ ఒక సమస్య ఉంది. బోవాస్ బంధువు ఒకడున్నాడట. నేమ్నే కదా అంటున్నావు. మీకు తెలుసా? తెలుసు. మన మన పొలాన్ని అమ్మి నేప్తో కలిసి సంతోషంగా ఉండి ఉండొచ్చు. అతని కింద బతకూడదని అనుకున్నాను. ఎలాగూ బోవాస్ వస్తాడని నాకు తెలుసు. అందుకు తగిన సమయం రాని అన్నారు. నమ్మకంతో ఎదురు చూడమన్నారు. బోవాస్ అతని పని అతను చూసుకుంటాడు. అదే సమయంలో మన పని మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? జపించాలి. దేవుడా, నేను మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నీ ఆశీర్వాదం నాకెప్పటికీ కావాలి. నీ ప్రేమ దయ మా కుటుంబానికి ఎప్పటికీ ఉండాలి. నువ్వు నాకు ద్రోహం చేయాలి. ఏంటి? నువ్వు నెబ్బ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర అదేమిటంటే, బోవా సరిగ్గా లేడు, అతనిప్పుడు చాలా మారిపోయాడు, అతను ధాన్యంలోంచి సగం రూతుకిచ్చేశాడు అని చెప్పాలి. అయ్యగారు, ఇది మీకు చాలా పెద్ద సమస్య అవుతుంది. అందువల్ల మిమ్మల్ని అందరూ అవమానిస్తారయ్యా, మీరు తెలుసుకోండి. తెలుసు. ఇదే ప్రేమంటే. దానికోసం నేను ఏవైనా చేస్తాను. అలాగే మీ ప్రేమకి నేను సహకరిస్తాను. నే, మీరు చెప్పింది నిజమే. బోవాసు ఆ అమ్మాయి మోజులో మునిగిపోయాడు. ఆయన అతని ధాన్యంలో సగభాగం అమ్మాయికి వారని నిర్ణయించుకున్నా అనుకున్నాను. రేహాబు కొడుకు వాడు అసలు బుద్ధిని చూపించాడు. దీనికి నువ్వు సాక్షిగా ఉంటావుగా? ఖచ్చితంగా ఉంటాను. నువ్వు చాలా తెలివైనవాడు బెంజమిన్. నీకు బహుమతి కూడా ఇప్పిస్తాను. చాలా మంచిది. పెద్దలందరినీ ఊరి ప్రజల మధ్యకి తీసుకొచ్చి బోవాస్ అసలు రూపాన్ని అందరి ముందు బట్టబయలుచేద్దాం. నువ్వు చెప్పేది నిజమేనా? దానికి ఇతనే సాక్షి. ఇది నిజమేనని నువ్వు ప్రమాణం చేస్తావా? మనస్ఫూర్తిగా చేస్తాను. మన ప్రజల కోసం నువ్వు మంచి ఉపకారం చేశావు. దేవాలయానికి మన పెద్దవాళ్ళని తీసుకొస్తాను. బోవాస్, నీతో కొంచెం మాట్లాడాలి. పంట గురించి నీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. నేను దాచాల్సిందేమీ లేదు. నీ గురించిన అసలు నిజం బయటపెడితే నువ్వింత ధీమాగా ఉండవు. ఇక్కడికొచ్చిన పెద్దలారా, ఇస్రవేల్ ప్రజలారా, ఇతనొక ద్రోహి. మోవాబుకి చెందిన ఆ అమ్మాయికి తన ధాన్యంలో సగం ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. ఇక మీదట ఇతను మనలో ఒకటిగా ఉండటానికి వీల్లేదు. పొరుగురుకు చెందిన ఆ అమ్మాయికి నేనా విధంగా చేసుంటే మీరందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపేసుండేవారు. ఇతను చెప్పేది నిజమేనా? ఇతను చెప్పినట్టుగానే నువ్వు చేస్తున్నావా? అతను చెప్పింది వాస్తవమే. నేను ఆ వెధవరాలికి సహాయం చేయాలనుకున్నాను. కానీ ఎలిమునేకి స్థలాన్ని తీసుకొని అలా చేయాలనుకున్నాను. అంతేకాకుండా వాళ్లల్లో నేను ఒకణ్ణే ఎలిమలే కుటుంబంలో దుఃఖాన్ని పోగొట్టాలనుకున్నాను. నువ్వలా చేయకూడదు. అది నేను చేయాల్సిన పని. నేనే వాళ్ళకి దగ్గర బంధువుని. ఎలిమలేకు పొలం,
అతని భార్య నాకు మాత్రమే సొంతం. నేబ్, నువ్వు చట్టాన్ని సరిగ్గా చదవలేదనుకుంటాను. ఎలిమలేకు భార్యనే నువ్వు చూసుకోకూడదు, ఆయన భార్య కుమార్తెనే నువ్వు చూసుకోవాలి. అంటే రూత్ని. లేదు లేదు, అలాంటిదే లేదు. లేదు, అలాంటిదేమీ లేదు. నేబ్, ఆ పొలాన్ని రూత్ని నువ్వు చూసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? నోవాబుకు చెందిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను, తనని వాణ్ణే చూసుకునేవాడి. అలాగైతే చట్టప్రకారం నీ కాలి చెప్పులు తీసి అతనికిచ్చేశాయి. దేవుడి చేత అనుగ్రహింపబడిన ఈ అధికారంతో నేను బోవాసుని ఎలిమిలే కుటుంబానికి కాపలాదారుడుగాను సొంతదారుడుగాను నియమిస్తున్నాను. నువ్వు నీ ధాన్యంలో సగం ఇవ్వలేదంటే అప్పుడు ఇతను చెప్పింది అబద్ధం అంటావా? కాదు, అతను చెప్పింది అబద్ధం కాదు. నా ధాన్యంలోంచి సగం రూత్కి ఇవ్వాలనుకున్నది నిజమే. నేను చెప్పాను కదా. కాని ఇజ్రాయేలుకి సొంతమైన సగాన్ని నేనివ్వడం లేదు. నాలో సగాన్ని నేను పంచబోతున్నాను. తనని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. దాని తర్వాత రూత్తు బోవాసు పెళ్లి చేసుకున్నారు. నహూమి రూత్ జీవితంలో సంతోషం చిగురించింది. ఇది ఖచ్చితంగా దేవుని వద్ద నుంచి వచ్చిన ఆశీర్వాదమే. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. విషయం తెలుసుకున్న వెంటనే పరిగెత్తుకొచ్చాను. రూత్కి ఒంట్లో బాగుండలేదనుకుంటాను. తాను ఇప్పటివరకు ఏమీ తినలేదు కూడా. బోవాస్, మీరు కాసేపు బయటికి వెళ్ళి ఉండండి. ఏదైనా తీసుకురమ్మంటారా? వద్దు, వెళ్ళి జపం చేసుకోండి. జపమా? అవును. జపం చేసుకోవాలట? ఇన్ని సంవత్సరాలుగా నేను జీవించే ఈ జీవితం అంతా మీకోసమే. నేను తనని ప్రేమిస్తున్నాను. ఎందుకు ఇలా జరుగుతోంది? దేవుడా, దేవుడా, ఏంటిది? ఏంటి, ఎందుకిలా నవ్వుతున్నారు? ఏమైంది చెప్పు. తండ్రిని కాబోతున్నానా? అవును. నాకు నా తల్లిదండ్రులు ఓబేద్ అని పేరు పెట్టారు. అంటే సేవకుడు అని అర్థం. నహూమి జీవితంలో ఒక చిన్న పిల్లాడి వల్ల తన పాత జ్ఞాపకాలన్నీ చిగురించాయి. ఆవిడ నన్ను తన సొంత బిడ్డలా కంటికి రెప్పలా చూసుకున్నారు. ధన్యవాదాలు. మీరీ చోట్ల ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరెప్పుడూ నాతోనే ఉన్నారు. దేవుడా, ఈ ప్రియ కానుకకి నా ధన్యవాదాలు. వీణ్ణి జీవితాంతం మీరే చూసుకోవాలి. అలాగే మా కుటుంబంలో ఉన్న వాళ్ళని ఆశీర్వదించాలి. నీ ముత్తాతమ్మ నహోమికి చాలా కృతజ్ఞతలు. జీవితంలో కష్టకాలమునందు దేవుడి యందు విశ్వాసంతో లేకుండా ఉండినట్లయితే నువ్వు నేను ఇలా మాట్లాడుకునేవాళ్లమే కాదు. మా వంశం పారంపర్యానికి దేవుడు అనుగ్రహించాడు, కాని నాకు అలా జరగాలని ఏం లేదుగా. అంటే ఎవరో ఒకతనొచ్చి నేను రారాజునవుతానని చెప్తే
నన్ను నేనే నూనెతో అభిషేకం చేసుకుంటే అలా అయిపోను కదా. మీ నాన్నగారి మేక మీద దాడి చేయటానికి వచ్చిన సింహాన్ని ఎలుగుబంటిని ఎదిరించే శక్తిని నీకిచ్చారు. మేకను కాపాడటానికి సహాయపడే దేవుడు నీకు జ్ఞానాన్ని బలాన్ని ఇచ్చి నిన్ను మహారాజును చేస్తారు. దావీద్, మీ నాన్న నిన్నింటికొచ్చి మీ అన్నకి భోజనం తీసుకెళ్లమని చెప్పాడు. వెళ్ళు, వెళ్ళి దేవుడు అనుకున్నది చెయ్యి. వెళ్ళిరా. మంచిది. దావీద్, దీన్ని నువ్వు మర్చిపోయావు.